పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చినటువంటి ధైర్యం ఒకటే మీకు నాయకులు లేకపోవచ్చు నేను నిన్నగా మొన్న వచ్చాను 10 నెలల 15 రోజులైంది మీ దగ్గరికి వచ్చి కానీ మీకు నాయకులు లేని రోజు కూడా మీరు ఒక్కడే పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అనే వాడిని గుర్తు పెట్టుకున్నారు నాయకుడు ఉన్నా లేకపోయినా నాయకుడు సపోర్ట్ ఉన్నా లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్కి నాకు ఒక గుండు చప్పుడు మాత్రమే దూరం ఉందని చెప్పి నమ్మి మీరు అందరం పని చేశారు ఇప్పుడు ఎందుకు పని చేయరు ఎంత గొప్ప మనిషి మీది పవన్ కళ్యాణ్ కోసం ఎప్పుడు నాయకుడు ఉన్నా లేకపోయినా పని చేసిన రోజు ఈ రోజు మీకు సరైన నాయకుడు నేను ఉన్నాను దంపగా మీరు నిలబడతాను మీ పక్షాన పోరాడడానికి నేను ఉన్నాను రండి మీరు రండి బయటికి రండి ఇంకెంత కాలం ఉంటాం 10 సంవత్సరాలు ఓపిక పట్టారు 10 ఏళ్ళు కష్టపడ్డారు 6 ఏళ్ళు కష్టపడ్డాను అన్న మీకు ఎమ్మెల్యే బంపర్ మీద ఎడతో గెలిచి చూపిస్తాం అసలు మన రాజనగర నియోజకవర్గం మినిస్టర్ కూడా వచ్చినప్పుడు చచ్చినట్టు ఎత్తుకుండా వస్తుంది గుర్తుపెట్టుకోండి అపోహలు పెట్టుకోకండి జనసేన పార్టీ రాజనగరం ఖచ్చితంగా 50 ఏళ్ళు మెజార్టీతో గెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న సర్వేలన్నీ కూడా అందరూ ఇంటికి పోయారు మీరెవరు అధైర్యపడకండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో జనసేన పార్టీని ఏ విధంగా కాపాడాలి జనసేన పార్టీని ఏ విధంగా గెలిపించాలి నా జనశ్రేణుల్ని ఏ విధంగా గెలిపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తపన ఆయన కోసం ఏ రోజు ఆలోచించడు ఆయన పనిచేసే దాంట్లో మనం 20% కూడా వర్క్ చేయమండి పవన్ కళ్యాణ్ గారి గురించి మధ్యని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే రోజుకి 18 గంటలు పనిచేస్తున్నాడు అండి ఆయన మన కనీసం పైకి 8 గంటలు కూడా పనిచేయం ఒక్క రోజులో ఆయన ప్రయాణ అంశం చూద్దామండి హైదరాబాద్ నుంచి నేను ఫ్లైట్లో ఇంట్లో పడుకుంటాను గంటసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పటి వరకు షూటింగ్లో ఉన్నటువంటి మహనీయుడు అప్పుడు పూణేలో ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగి రాత్రి 12 వరకు ఆయనటువంటి ఈ దీంట్లో ఉన్నారు పర్యటనలో ఉన్నారు మళ్ళీ పొద్దుట లేచారు పొద్దుట లేచి మళ్ళీ పని మొదలుపెట్టారు మొదలుపెట్టి పని ఇక్కడ 2:30 అయింది మళ్ళీ అన్న రాజమండ్రిలో ఫ్లైట్ ఎక్కారు మళ్ళీ మంగళగిరిలేరు అక్కడ పార్టీ పని చూశారు సాయంత్రం నేను ఆశ్చర్యపోయాను 8 ఏళ్ళకి హైదరాబాద్ పెళ్లికి వచ్చాడు ఆయన ఉదయం ఇక్కడ మీటింగ్లో ఉండి సాయంత్రం అక్కడ మీటింగ్ కండక్ట్ చేసి సేమ్ డే మళ్ళీ సాయంత్రం 8 గంటలకు పెళ్లికి వచ్చారు అంటే ఎంత కష్టపడుతున్నారండి ఆయన కానీ మనం కష్టపడం ఎక్కడో చోట లోపం దొరుకుతుంది చాలు మనం దాని గురించి మాట్లాడేస్తాం మన పార్టీ గురించి మనమే మాట్లాడేస్తాం మన యజమాని అన్న ఆయన మన యజమాని మన ఆరాధ్య దైవం ఆయన నేడను పెరగాలని మనం చూస్తున్నాం ఆయన ద్వారానే మనందరికీ మంచి భవిష్యత్తు వస్తుంది మన బిడ్డలకు మంచి భవిష్యత్తు వస్తుంది మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వస్తుంది ఆయన 5 ఏళ్ళు పరిపాలిస్తే 25 ఏళ్ళు చరిత్ర ఉండిపోయి పరిపాలన చేస్తాడు ధనవక్కర్లదానికి పేరు ప్రఖ్యాతుల కోసం పనిచేయట్లేదు మనందరి కోసం వర్క్ చేయాలనుకుంటున్నాడు ఆయన అలాంటి వాడి కోసం ఒక త్యాగం చేద్దామన్నా ఎన్ని పార్టీలు గేసాం మన ఓట్లు ఎన్ని పార్టీలు వెనకాల తిరిగి మోసపోయాము కానీ ఒక్కసారి పార్టీ వెనకాల భరించలేమా నాయకుడి మాటను శిరోధార్యంగా తీసుకుని ముందుకెళ్ళలేమా దయచేసి మాత్రం అనవసరంగా ఎవడు ఎక్కడ ఏం మాట్లాడినా దాన్ని తిప్పు కొట్టండి మా నాయకుడి మాట మా యొక్క శిరోధార్యం మా నాయకుడి కోసం ఏం చేస్తే చేస్తాము మా నాయకుడి కోసం చచ్చిపోయేంత ప్రేమ ఉన్నప్పుడు నాయకుడి కోసం ఎందుకు పనిచేయం మన ఫ్యాన్స్ కాదు ఆయన అభిమానం ఒకటేనా మన మీద ఉంటా ఆయనే మన భవిష్యత్తు ఆయన మన నమ్మకం ఆయన మన జీవితం భావితరాల కోసం వచ్చినటువంటి కాపాడడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆయన మన నేషనల్ రిసోర్సెస్ అన్ని కాపాడడానికి వచ్చిన వ్యక్తి అలాంటి వాడి కోసం త్యాగం చేయలేమన్నా ఓపికడదామన్నా కొన్ని రోజులు ఓపికడదాం ఏం జరుగుతుందో చూద్దాం ఎవడో వచ్చాడు మోసం చేశాడు ఎవడో వచ్చాడు ఏమైనా మోసపోవడానికి ఆయన చిన్నపిల్లోడా రాజకీయంలో 10 ఏళ్ళ నుంచి దెబ్బలు తిని 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 అవమానాలు పొంది 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 ఈరోజు రాటుగా తేలినటువంటి వ్యక్తి అన్ని రంగాల్లోనే అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గురించే మనం ఆలోచించేది అన్న 10 ఏళ్ళ నుంచి ఆయనకు ఒక్క అవకాశం రాలేదు ఒక్క పదవి రాలేదు ఒక్క సంతోషకరమైన విషయం జీవితంలో ఆయన చెవిలో పడలేదు ఇప్పటి వరకు కానీ మనం ఆలోచిస్తున్నది ఎన్ని కష్టాలు ఉంటాయన్న ఆయనకి డబ్బు ఆయన పరపతి హోద తిట్లు మనుషులు వేసే సెటైర్లు ఎన్ని అరివించి ఎన్ని భరించి మన కోసం పార్టీ నడుపుతున్నాడన్న అందరిలాగా మద్రాసులో చూడండి తమిళనాడులో 3 పార్టీలు వచ్చిన 3 ఇంటి పోని మనకి ఇక్కడ ఏమన్నా ఎవరన్నా అలా చేశారా కానీ నిలబడ్డాడు నిలబడ్డ నాయకుడి వెంట ఉందాం మనం మంచైనా చెడైనా చావైనా రేవైనా కష్టమైనా సుఖమైనా మన పవన్ కళ్యాణ్ గారితోనే ఉందాం మనం అందరం అందరూ దయచేసి మాత్రం అందరూ సిద్ధమవ్వండి
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల్ని జన శ్రేణుల్ని జనసేన పార్టీని మంచి స్థానంలో ఉండడం కోసం ఆయన పొత్తులైనా ఎత్తులైనా ఖచ్చితంగా మాత్రం ఉంటాయి దాని గురించి మాత్రం మనం ప్రశ్నించుకునే దానికంటే మనం ఆయన ఫాలో అవడమే మనకు మంచి దారి అవుద్ది మంచి భవిష్యత్తు ఉంటది దయచేసి అందరం మాత్రం సహకరించండి।